ಸರ್ವ ಪ್ರಜಾ ರಕ್ಷಣ ದಕ್ಷಿಣಾಯ ವಾಮಾರ್ಥ ಭಾಗ ಧೃತ ಶೀತನ ಗಾತ್ಮಜಾಯ ಸರ್ವೋಹಿ ಪೋಷಣ ಲೋಪಕಾರಾಯ ನಮಃ ಶಿವಾಯ. రండన్నయ్యా, సమయానికి వచ్చారు. రండి బాబు. హారతి తీసుకో అమ్మా. మా కొడలికి చిత్తం శివుడి మీద, భక్తి భావం మీద. నాన్నగారు జో తెచ్చింది అన్నయ్య కోసమే. నేనే మీ అన్నయ్య కోసం రాలేదు, ప్రసాదం కోసం వచ్చాను. అది అన్నయ్యకు, ఇది ఓదెనకు. బావగారు పాపారాయుడు ఎక్కడ? చాలా సంతోషం నాయన. బావా ప్రసాదం. ప్రతిరోజు ప్రసాదం తేకుండా ఉండలేవు కదా. ఆ దేవుడి ప్రసాదం నా దేవుడికి ఇవ్వకుండా ఎలాగుండను గురుదేవా? జ్యోతిర్మయి, బావంటే నీకు ఎంత ఆరాధనమ్మా. జ్యోతి, రోజు ఇంత ఆలస్యంగా వస్తే ఇంక విద్య నేర్చుకుంటావు? ఎంత ఆలస్యంగా వస్తే అంత తొందరగా నేర్చుకుంటాను. గడుసుదానిదే తీసుకో. చంద్రశేఖర్ రాయ, సర్వేశ్వరాలయ శంకుస్థాపనకు అందరికీ ఆహ్వానాలు అందాయా? అందరూ వస్తున్నట్టు వర్తమానాలు కూడా అందాయి బావగారు. బొబ్బిలి రాజావారు రాయుడప్ప రంగారాయణం గారి సముఖానికి స్వయంగా నేను వెళ్లి ఆహ్వానం అందజేశాను. వారి పాటికి బయలుదేరి వస్తూ ఉంటారు. పాపారాయ, నేటితో నీవు పరిపూర్ణ విద్యావంతుడవయ్యా. ఇదంతా తమ ఆశీర్వాద బలం గురుదేవా. శుభం. యువరాణి వారు కబురు చేశారట? యువరాణి వారు కాదు, తమ పాదదాసి అనండి.
దాసీలు కబురు చేస్తే యువరాజావారు రారే? ప్రేమ దాసీలు రమ్మంటే యువరాజులైనా రారాజులైనా వస్తారు. ప్రేమ అదెలా ఉంటుంది? కలవనంత వరకు కలవరిస్తూ ఉంటుంది, కలుసుకున్నాక పులకరిస్తుంది. మాకలాంటి ఏ వింతలు లేవే. వీరులకు వింతలు పలకరింపుల్లో కాదు. మరెక్కడుంటాయి? చిలిపి కళ్ళల్లో. నావి చిలిపి కళ్ళ? ఆరాధించేవారికి చిలిపి కళ్ళు, ఎదిరించేవారికి నిప్పు పిడుగులు. నీ కళ్ళు నా కళ్ళ మీద పడ్డాయి. ఆ కళ్ళు ప్రేమ పవిత్రతకు చిహ్నాలు, అడగలేని ప్రశ్నలకు జవాబులు. ఏమిటా జవాబులు? నేను పుట్టింది మీకోసమేనని, పెరిగింది మీకోసమేనని, ఈ బ్రతుకంతా మీకోసమే ముడుపు కట్టుకున్నానని దైవం లాంటి నా బావకు జ్యోతి ప్రేమహారతి పడుతుంది. జ్యోతి, అభినందన మందారమాల
సగము మేనిలో ఒదిగిన దేవత సగము మేనిలో ఒదిగిన దేవతను సిగ్గుతుణికింది నీ తనువులో నిన్ను సిగ్గుతుణికింది నీ తనువులో అభినందన మందార మాల ఉభయాత్మల సంగమేవా అభినందన మందార మాల ఏమిటమ్మా ఈ సంభారాల సంబరం మల్లమాంబకు ఆషాఢ బట్టి పంపిస్తున్నావన్నయ్య నేను వెళ్ళానమ్మా ఏమిటి బాబు నువ్వు పట్టుకెళ్తున్నావా ఆ చెల్లెలికి అన్నయ్య కాకి ఇంకెవరు పట్టుకెళ్తారు మామయ్య వెళ్ళొస్తానమ్మా వస్తా మామయ్య మంచిది ఆషాఢ పట్టి ఒక సాకు శ్రావణ పట్టి మరో సాకు ఏదో ఒక కారణంగా చెల్లెల్ని వారానికి ఒకసారైనా చూడండి ఉండలేడన్నయ్య చెల్లెమ్మనే కాదు బొబ్బిలిలో అందరినీ ముఖ్యంగా బావగారిని బొబ్బిలికి వీడికి ఏ జన్మ సంబంధం అన్నయ్య అమ్మా నాన్న ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారమ్మా రాజావున అంత క్షేమంగా ఉన్నారా అందరూ బాగున్నారమ్మా మరి మా ముద్దులు వదినమ్మా జ్యోతిర్మ ఎలా ఉంది తాను నేర్చిన శస్త్ర శాస్త్ర విద్యలన్నీ నా మీద ఎప్పుడు ప్రయోగిద్దామా అని ఎదురు చూస్తోంది సరేనమ్మా అందరూ యోగక్షేమాలు అడిగావు నువ్వెలా ఉన్నావు నా బాగోకులు ఆలోచించి అన్నగారు ఉండగా నాకేం కొదవా ఏమిటో నిన్ను చూసి ఎన్నాళ్ళు అయినట్టుంది నాకు మాత్రం నిన్ను చూసి ఎన్నో ఏళ్ళు అయినట్టుందమ్మా ఇంకా అయ్యో ఎన్నో యుగాలన్నారు కాదు రండి బావగారు ఈ ఎన్నగారు నా చెల్లెడు గారు ఆ చెల్లెడు గారిని ఎన్నగారు పరామర్శించుకోవడంతోనే సరిపోతుందా మమ్మల్ని పలుకరించేదేమైనా ఉందా అది సరే మీ చెల్లెడు గారి కోసం సర్వం తీసుకొచ్చారు మరి మా కోసం మీక మీరు మెచ్చేది మీకు నచ్చినది స్నేహానికి స్నేహమైన నా ప్రాణం ఏం అల్లూరు గారు మా బావగారు మల్లింగప్రాయణం గారు బాగున్నారా తమ యోగక్షేమాలు విచారించడమన్నారు అభినందనలు తెలియచేయమన్నారు బావగారు బావగారు నా కోసం ఏం తెచ్చారు తెచ్చి ఇచ్చి పెళ్లి చేసేందుకు నాకు మరో చిట్టి చెల్లెలు లేదయ్యా వెంగళరాయణం బావగారు మరో చెల్లెలు లేదని బెంగెందుకు బాబు ఈ ఏటికి ఒక ఇంటివాడు అయితే వచ్చే ఏటికి ఒక బిడ్డని గాని ఇచ్చి పెళ్లి చేయవచ్చు వీరభద్ర ప్రభు నువ్వు వెంటనే బయలుదేరి వెళ్లి మన రాణివారు అస్వస్థులుగా ఉన్నారని తెలిపి ఆస్థాన వైద్యులు అపర ధన్వంతరి నారాయణారాధ్యుల వారిని వెంట పెట్టుకుని తీసుకునిరా చిత్తం ప్రభు కాశీ నుండి సర్వేశ్వరలింగం వచ్చింది జలక్షీరధాన్యాధివాసాలు పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ఠ జరిపించాలి మహారాణి వారికి అనారోగ్యంగా ఉంది ఈ పరిస్థితుల్లో ఆమె అభిషేకం చేయాలంటే 90 మునకలు పూర్తి చెయ్యాలి అది ఆమె ఆరోగ్యానికంత మంచిది కాదేమో కొంతకాలం ఆగుదాం ఇది దైవ కార్యం అంతా మంచే జరుగుతుంది ప్రభువు ఆలస్యం చేయకూడదు సరే ఆ సర్వేశ్వరుని నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది పూజా విధానం సక్రమంగానే జరిపించండి
విషజ్వరం. ఎన్ని రకాల మూలికలు వాడినా ప్రయోజనం కనిపించడం లేదు. మనమంతా ఇక భగవంతుని మీద భారం ఇవ్వవలసిందే ప్రభు. గతిని కర్మ పరిపాకాన్ని మార్చడం మన తరం కాదు బావగారు. ఏ కాలానికి ఏం జరగాలో అదరిగే తీరుతుంది. కొన్ని పనులు సకాలంలో జరగకపోతే అన్నీ అనర్థాలే ప్రభు. జీవుడు లేని దేహంలాగా దేవుడు లేని గుడి కూడా ఉండకూడదు. ఈ వైశాఖ మాసంలోనైనా ఆ దైవకార్యం జరిపించండి. అయితే సుముహూర్తం నిర్ణయించింది. అలాగే, కానీ ఆ ప్రతిష్ట సతీ సమేతంగా జరపాలి ప్రభు. అలాగే, మా చిరంజీవి పాపారాయణం గారికి వివాహం జరిపించి సతీ సమేతంగానే విగ్రహ ప్రతిష్ట జరిపిస్తాం. జరిపించవచ్చు, కానీ దానికి ఒక చిన్న అవాంతరం ఉంది ప్రభు. ఏమిటిది? తల్లి చనిపోయిన ఏడాది వరకు యువరాజా వారికి వివాహం చేయకూడదు. మాతాసోతకం. అలాగా ఏడాది గడిచాకనే పెళ్లి, ఆపైనే ప్రతిష్ట. అది కూడా వీల్లేదు ప్రభు. ఎందుకని? ప్రభువులు మన్నించాలి. జలాధివాసం రోజు నుంచి 6 మాసాలలోపు విగ్రహ ప్రతిష్ట జరపాలి. విగ్రహ ప్రతిష్ట జరపాలి, యువరాజా వారికి వివాహం పనికిరాదు. అది ఎలా సాధ్యం? పురోహితుల వారు తిరుపు మరుపు పెడుతున్నారా? లేదు ప్రభు. మరి పరిష్కారం చెత్తం తమ పునర్వివాహం. ఈ విధి వంచితుణ్ణి అవహేళన చేస్తున్నారా మీరు? లేదు బావగారు, శాస్త్రం చెప్పిందే వారు చెప్పారు. ఏమిటా శాస్త్రం? నేను గతించి మీ చెల్లెలు బ్రతికుంటే ఆమెకు పునర్వివాహం చేసి విగ్రహ ప్రతిష్ట జరిపించేవారా? అదే జరిగితే మీతో పాటే మా చెల్లెలు కూడా. అంటే మీ చెల్లెలు పోయినా నేను జీవించి ఉన్నాననే కదా ఈ పునర్వివాహ ప్రయత్నం. అది కాదు బావగారు, ఆ ప్రతిష్ట జరగకపోతే. ఆ ప్రతిష్ట కోసం నన్ను అప్రతిష్ట పాలకమంటారా? అని కాదు, అలా జరగకపోతే దైవద్రోహం దేశద్రోహం జరుగుతుందని. దైవద్రోహం దేశద్రోహం కంటే ఆత్మద్రోహం అతి నీచమైంది. జల క్షీర ధాన్యాధివాసాలు పరిపూర్తయిన సర్వేశ్వర స్వరూపాన్ని పూజా పురస్కారాలు లేకుండా విడిచిపెట్టడం మహారిష్టం. అలా జరగకూడదు బావగారు, తమరు మళ్లీ పెళ్లి చేసుకోవాలి. అసంభవం, అది జరుగని పని.
మీ అభిప్రాయంతో మేము ఏకీభవిస్తున్నాం. కానీ ఒక్కసారి అలా వచ్చి ప్రజల ఆర్తనాదాలు వినండి. కాలంలో వరదలొచ్చి మా గూడెం గూడెంతా కొట్టుకుపోయింది మహాప్రభు. అగ్నిదేవుడికి కోపం వచ్చి ఊరు ఊరంతా కాల్చేశాడు ప్రభు. సర్వేశ్వర ప్రతిష్ట జరగకపోవడం వల్లనే ఇన్ని అనర్థాలు ప్రభు. ఈ నీతి బాధల్ని భరించలేము, మమ్మల్ని మీరే కాపాడాలి ప్రభు. విన్నారుగా వారి ఆర్తనాదాలు. శంకరుడు లోక శుభంకరుడు, ప్రభువు ప్రజాక్షేమంకరుడు. ఈ క్లిష్ట సమస్యలు సొంత అభిప్రాయాలకు అభిరుచులకు ఏమాత్రం తావులేదు. ప్రజాభీష్టం నెరవేర్చడమే ప్రభువుల కర్తవ్యం. నా బిడ్డను వయసు మళ్లిన రెండో పెళ్లి వారికిచ్చి ఆమె బ్రతుకు బండలు పాలు చేయటమా? ఇది న్యాయం అంటారా చంద్రశేఖర రాయణింగ్ గారు? అదీకాక వారి అంతస్తెక్కడా మాంతస్తెక్కడా? వారితో సరితూగే అర్హత మాకెక్కడుంది? అంతస్తులు పరిగణించి రాలేదు విరూపాక్ష రాయణింగ్ గారు, అర్హత గుర్తించే వచ్చాం. రాజావారికి ఎన్నో సంబంధాలొచ్చాయి. దేశంలో ఎంతో మంది ఆడపిల్లలు పుడతారు, రాణి కాగల అర్హత ఒక్కరికే. ఏమండి? ఏమిటండి ఇంకా ఆలోచిస్తున్నారు? అదే మన కమలాంబికను మల్లింగప్ప రాయణింగ్ గారికి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చారు. అంతటి అదృష్టదేవత గడప తొట్టి వస్తే ఇంకా ఆలోచిస్తున్నారా? అది కాదు, కన్న తల్లివి నువ్వే కాళ్ళు కడగమంటావు. కడితే తప్పే, అవి సామాన్యం కళ్ళ బంగారు పాదాలు కదండి, ఎన్నిసార్లైనా కడగొచ్చు. ఏమైనా అది రెండవ పెళ్లి. అయ్యో రామా, రాజులకు పెళ్లిమే పెళ్లి రివాజే కదండి. ఏడు జోడు చూడక్కర్లేదా? మహారాజులకు వయసు ఏమిటండి? వాళ్ళు వజ్రకాయలు. మీరు పదండి, నేను మాట్లాడతా. మా బిడ్డను రాణి చెయ్యాలని మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చినందు చాలా సంతోషం బాబు. ఏ తల్లి తండ్రి అయినా కోరుకునే ఆశ ఆనందం ఇంతకన్నా ఏముంటుంది? కానీ ఏమిటి మీ సందేహం? ఈ రోజు మేము పొందే ఆనందం తల్లిగా తన బిడ్డలను చూసుకుని మా అమ్మాయి పొందే అవకాశం ఉండాలిగా. అందుకు అభ్యంతరం ఏముంటుంది? సవతి కొడుకు రాజ్యాధికారంలో ఉంటే వీళ్ళు దేవుడిలో పడి తింటూ లేవుడి బ్రతులు బ్రతకాల్సిందేగా. పట్టాభిషేకం, సింహాసనం, పరిపాలనాధికారం ఇవేవీ ఉండవుగా. పాపారాయుడు దయాభిక్ష కోసం పడిగాపులు పడి ఉండాల్సిందేగా. ఈనాటి మా ఆనందం కంటే భవిష్యత్తులో వాళ్ళు పడబోయే బాధలను ఆలోచిస్తే ఈ సంబంధం మాకంత ఆమోదకరంగా లేదండి. భవిష్యత్తును నిర్ణయించే అధికారం నాకు లేదు. దైవ నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ఆగండి, మీ సందేహాలన్నింటికీ సమాధానం నేను చెప్తాను. మీ కుమార్తె గారి కన్నబిడ్డలే ఈ రాజాం రాజులవుతారు. వాళ్ళెలా రాజులవుతారు బాబు? వారసుణ్ణైన నేను ఆ రాజ్యాధికారాన్ని శాశ్వతంగా వదులుకుంటున్నాను. త్యాగదీక్షలను వదులుకుంటావు నాయన, కానీ రేపు నీ కలగబోయే సంతానం వదులుకుంటుందా? అసలు నేను వివాహమే చేసుకోను. నమ్మంటావా? సూర్యచంద్రులు గతులు తప్పినా, నక్షత్రాలు నేలరాలినా, కుల పర్వతాలు కూలిపోయినా, భూమి ఆకాశాలు తల్లకెండులైన, మహాసముద్రాలు మేరమీరిన మా తాండ్ర వంశీయులు మాట తప్పరు. రాజాం ప్రజలకు తల్లి లభించడం కోసం, రాజాం పరగణాకు రాణి రావడం కోసం భార్య తోడు లేనిదే ప్రభు ఏ శుభకార్యం చేయరాదనే సాంప్రదాయాన్ని పాటించడం కోసం, సర్వ ప్రజా సంరక్షణ కోసం, సర్వేశ్వర విగ్రహ ప్రతిష్టాపన నిర్విఘ్నంగా జరిపించడం కోసం, మా తండ్రి గారి చిరకాల వాంఛ నెరవేర్చడం కోసం, పంచభూతాల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా,
మా ఇలవేల్పైన సర్వేశ్వరుడి సాక్షిగా, ఆ సర్వేశ్వరుడి కంటే నేను మిన్నగా భావించే మా తండ్రి గారి పాదాల సాక్షిగా, సతీమ తల్లి అయిన మా తల్లి బ్రహ్మరాంబికాదేవి ఆత్మ సాక్షిగా శాశ్వత బ్రహ్మచర్య దీక్ష వహిస్తున్నాను. మనస వాచ కర్మణ ఇది నా నిశ్చయం, ఇది నా నిర్ణయం, ఇది నిరాఘాటం. వీల్లేదు, జ్యోతి బ్రతుకు నాశనం కావడానికి వీల్లేదు. పంతానికి పట్టుదలకి పోయి పాపయ్య ఇలా ప్రతిజ్ఞ చేస్తే దాన్ని వినటానికేనా? నేనింతకాలం బండగా మొండిగా బ్రతుకుంది. నీ మేనలుడు పాపారాయుడు, నువ్వు ఆగు అంటే ఆగేవాడు కాదు, ఇలా శపథం చేసేవాడా? ఆగు అంటే ఆగేవాడు పాపారాయుడు కాదమ్మా, అతనిది ఒకే బాట ఒకే మాట. ఏది ఏమైనా సరే ఈ పెళ్లి జరగాలి, జరిగి తీరాలి. నాయనమ్మా, ఇంత బెలతనంగా ఏ పిరికి మాటలు మాట్లాడుతూ ఉంటే వెలము జాతి తలవంచుకోవలసి వస్తుంది. నాపై గల అంత మమకారాన్ని బావ దూరం చేసుకున్నాడు అంటే సర్వ ప్రజా సంక్షేమాన్ని కోరి ఉండొచ్చు. ఏ ఆడదైనా కాంక్షించేది అటువంటి పవిత్ర ఆశయాలు కలవాణ్ణి, మాట తప్పని మగవాణ్ణి. ఇంతకాలం బావను భర్తగానే భావించుకున్నాను, కానీ ప్రతిజ్ఞ చేసిన మరుక్షణం నుంచి నా జీవిత కర్తగా ఆరాధిస్తున్నాను. ఆయన ఆశయ సిద్ధికి నా జీవిత సర్వస్వాన్ని అంకితం చేస్తున్నాను. భార్యను కాలేకపోయినా ఆయన లక్ష్య సాధనలో సహచరిణిగా, శాశ్వత బ్రహ్మచారిణిగా దీక్ష వహిస్తున్నాను. శాశ్వత బ్రహ్మచారిణిగా దీక్ష వహిస్తున్నాను. శాశ్వత బ్రహ్మచారిణిగా దీక్ష వహిస్తున్నాను. శాశ్వత బ్రహ్మచారిణిగా దీక్ష వహిస్తున్నాను. అర్ధభాగమందుకొని మనువును కాదని ఎదిగిన ప్రణయమూర్తి నీవే, ప్రణయమూర్తి నీవే. పరహితాచరణమే పరమ పురుషార్థం. కమలాలుడుగగా
ప్రకృతి జరిపించే మన పరిణయ మహోత్సవం దేవి ఎదురు చూస్తుందని పావుకి రెండు నాలుగలు ఉంటాయని విన్నాను. పావు కన్నా పాపిష్టాలు ఉంటారని ఇప్పుడే తెలిసింది అమ్మా. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఇంకేం జరగాలి అమ్మా, చిన్నమ్మ బతుకు చిందిపోయిందే తల్లి. ఆ పాప వట్టాంశకమట, పెళ్ళేట, పెటాకులట. అమ్మా, ఏం మాట్లాడుతున్నావో, ఎక్కడ మాట్లాడుతున్నావో తెలుసా? బిడ్డకు శుభమా అంటూ పట్టాభిషేకం జరుపుకుంటుంటే ఏమిటా అమంగళ వాక్కులు? బిడ్డ ఎవరి బిడ్డే? పాపారాయుడు నా పెద్ద బిడ్డ. ఇదేం కర్మమే, సవితి బిడ్డల మటుకు నీ బిడ్డ అంటావు? సవతి కొడుకేమిటి, నా కొడుకేమిటి, అందరూ ఆయన బిడ్డలే. సర్వాధికారాలు సంక్రమించేదే ఆయన ప్రథమ సంతానానికి, పాపారాయణకి. నీకు మతి చెలించి ఇక్కడ నీనా భేదాలు తీసుకురాకు. ఏనాడైతే వారికి భార్యనయ్యాను, ఆనాడే ఆ బిడ్డలకు తల్లినయ్యాను. ఇది మా స్వవిషయం, అనవసరమైన ఆశలకు పోయి అప్రదిష్ట పాలు కాకు. అయ్యరామా అయ్యరామా, ఇవన్నీ వాళ్ళు పెట్టిన ఆశలనే వాళ్ళన్న మాటలే. నిన్నే పట్టపురాణం చేస్తానని, నీకు పుట్టబోయే సంతానానికే రాజ్యార్హత కలిగిస్తానని వాళ్ళన్న మాటలే. అంతేనా, నీ బిడ్డలకు వారసులు అడ్డు రాకుండా తాను పెళ్లి చేసుకోనని, ఆ జన్మ బ్రహ్మచర్యం పాటిస్తానని తండ్రి పాదాల సాక్షిని పాపారాయుడే ప్రతిజ్ఞ చేశాడే. తాండ్రవంశీయులు అన్నాడు,
ఆడిన మాట తప్పమన్నాడు, మా మాటకు తిరుగులేదన్నాడు. ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళు సొంత వాళ్ళయ్యారు, నేను పరాయిదన్నయ్యానా? ఇటువంటి సంకట స్థితి సంభవిస్తుందని నేను ఊహించలేదు బావగారు. హఠాత్తుగా వచ్చి పాపారాయుడు అంతటి కఠోర దీక్ష తీసుకున్నాడు. సర్వేశ్వర శంకర మహాదేవ, తరతరాల నుండి మా పూర్వీకులు నీకు గుళ్ళు గోపురాలు ఎందుకు కట్టించలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. భూత ప్రేతాల అధినాశ్రయుడు, నీకు ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అక్కడ నా ప్రాసాదం పీరుగల పెద్దలాగా తయారైంది. పలకమే పలకమే, నువ్వేం పలుకుతావు గుండ్రాయి? నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ నచ్చేట ముంచావు. నువ్వే దిక్కని నమ్మినందుకు తగిన శిక్ష విధించావు. నేను నీ భక్తుడి, నీకంటే ముందువాడిని. అందుకే నీ సన్నిధికి నేనే వస్తున్నాను. నీవు ఐక్యమైపోతా. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. కమలాంబిక, 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 అమ్మా, అయ్యయ్యో ఎంత పని.
కిరీటంతో చిన్నమదేవి గారి శిరస్సును అలంకరించండి. పెద్దలు మా తాతగారైన శ్రీ విరూపాక్ష రాయణింగ్ గారు ఆశీపూర్వకంగా మా చెల్లెమ్మ చిన్నమదేవి గారికి మీ అందరి అనుమతితో కిరీట ధారణ చేస్తారు. సభాసదులకు మనవి, రాణిగారు పసితనం వలన పరిపాలనా బాధ్యతలు వహించలేరని మీ అందరికీ తెలియంది కాదు. వారంతట వారు ప్రజాపాలన సాగించే వరకు మా తాతగారైన శ్రీ విరూపాక్ష రాయణింగ్ గారిని ఆ భారాన్ని వహించవలసిందిగా మీ అందరి సమక్షంలో అభ్యర్థిస్తున్నాను. పాపరాయ, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా చేసిన తప్పిదానికి అల్లుణ్ణి కూతుర్ని చేజేతులా పోగొట్టుకున్నావు. చేతులు జోడించి ఈ రాజాం రాజ్యపాలన నీవే సాగించాలని చిత్తశుద్ధితో అభ్యర్థిస్తున్నాను. సర్వజన సమ్మతంగా సభాముఖంగా ఈ పరిపాలనా బాధ్యతలు స్వీకరిస్తానని ఒక్కసారి ఒక్కసారి మట్టి నాయన అంగీకరించు నాయన. తాతగారి అభ్యర్థన, ప్రభువుల వారి ఆదేశం, ప్రజామోదం శిరస వహిస్తున్నాను. రామాది మాన్య మహోదయ విప్రాంసోత్తేజిత ధరావరణ కర్ణాటక లింగాంధ్ర సామ్రాజ్య విస్తీర్ణ యశోవిరాజ కరిపుర వరాధీశ్వర పరిదత్త మహారాజ మన్య సుల్తాన్ బహద్దర్ హృద విభ్రాజ నానాదేశ సమాగత కవిగాయక విద్వజ్జన సముదాయ చర తపస్థ పూసపాటి మహాన్వయ మండనాయమాన ఆనంద గజపతి సీతాంబాగర్ ప్రసూక్తి ముక్తాఫల దశ దిశా పరిపూరిత సురుచిర యశస్సాంద్ర సగల జన మనోభిరామ శ్రీ 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 విజయరామ మహి మహేంద్ర Thank you.
అపూర్వం, అద్భుతం, అమోఘం. సంగీత సాహిత్యాలు గజ్జకట్టి మా సభాభవనంలో నాట్యం చేసినట్లున్నది. మీ అభినయ సరస్వతికి ఇవే మా కళాభినందనలు. నర్తకీమణులారా, మీరు ఇంతవరకు ఎన్నెన్నో దేశాలు ప్రదేశాలు చూసుంటారు, ఇంత సన్మానం ఎక్కడైనా జరిగిందా? జరిగిందా? జరిగుండదురా. ఏమి ఇంతకన్నా ఎక్కడన్నా బాగా ఆడారా? లేదు. ఇంతకన్నా బాగా పాడారా? లేదు. ఇంతకన్నా ఎక్కడన్నా ప్రశంసలు పొందారా? లేదు. ఇంతకన్నా మిన్నగా బహుమానం పొందారా? పొందాం. ఎక్కడ? బొబ్బిలి మహారాజా వారి ఆస్థానం. గొర్రెని దాన్ని మన బొబ్బిలి సింహం విజయనగరం పొలమేరల దాకా తరివి 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 కొడుతుందిరా. మా మరగజాన్ని ప్రచండు తోటి కత్తి యుద్ధంలో కాని మల్ల యుద్ధంలో కాని గెలిచి అప్పుడే నిరాగంతులు. ఎవరికైనా దమ్ముంటే రండిరా. వినోదానికి ఏర్పాటు చేసిన క్రీడారంగాన్ని రణరంగంగా మారుస్తావా? ఈ బొబ్బిల గడ్డ మీద సవాలు చేసి బ్రతికి బట్ట కడదామనిరా. Ha 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 ha!
మత గజాల్ని తన కండ బలంతో ఖడ్గ విద్యా నైపుణ్యంతో ఆ బొబ్బిలి నడివీధుల్లో పరిమార్చి మా విజయనగర ప్రతిష్ట నిలబెడతాడని ఆశించిన మా ఆశను తన కిందును చేసి మా విజయనగర విచ్చలతిని మంటగలిపి ఆ బొబ్బిలి నడివీధుల్లో కుక్క చావు చచ్చాడా. పాపారాయుడు అంతటి మనగాడా? ఎంతటి వీరున్నైనా ఎదిరించి నిర్జించగల పరాక్రమవంతుడా? అటు పోటీ పందాల్లో ఇటు కూడి పందాల్లో ఇటు చూసినా ఈ విజయనగర ప్రభువులకు మరపురాని అవమానం. చివరకు నలుగురిలో లజ్జ విడిచి గజ్జ కట్టి నచ్చు చేసి నచ్చకి కూడా ఆ బుబ్బిలి ప్రభవాన్ని ప్రశంసిస్తున్నా. మన్నె సుల్తాన్ వారి మౌనాన్ని మంచితనాన్ని అసహాయతగా అసమర్థతగా అంచనా వేసి కాసు వీసమైనా కట్టకుండా కండ కావడంతో ప్రభు ధిక్కారం చేస్తున్నాను. మహారాజా వారి ఉదారత్వాన్ని ఉదాసీనత్వాన్ని హీనతగా బలహీనతగా పరిగణించి ప్రజలను కొల్లగొట్టి చీచ్చిచ్చి పడుపుగత్తెలకు పగటి భాగవతులకు పందారం చేసి ప్రస్తుతికెక్కాలని పగటి కలలు కంటున్నారు. సామంతులమనే సంగతి మరచి తామే స్వతంత్రులమని విర్రవీగుతున్నారు దుర్మార్గులు. ఇంతటి ప్రాబల్యమా? నడమంత్రపు సిరితో మిడిసి పడుతున్నారు. వెంటనే పాత బాకీలు లెక్క కట్టించండి. తక్షణం కప్పం కట్టమని తాకీదు పంపించండి. చిత్తం. ఎంత పొగరు! రంగారాయ, ఈ అహంకారికి తగిన సమాధానం చెప్పి పంపించు. ఆనాడు అతని తండ్రి ఆనంద గజపతి అంత్యకాలం సమీపించి మా మీద కారు దువ్వాడు. ఈనాడు ఇతనికి పోగాలం దాపురించబట్టి మాకి తాకీదు పంపించాడు. స్నేహానికి చేయి చాస్తే చెయ్యి చెయ్యి కలుపుతావు, కయ్యానికి కారు దువ్వితే కత్తికి కత్తే సమాధానం చెప్తుందని మీ మహారాజుకు తెలియచెప్పు. చిత్తం మహారాజా. ఎంత దుర్మతం! ఏమి దురహంకారం! ఆ దురహంకార దుర్విదగ్ధులు బొబ్బిలి రాజు వంశీయుల సజీవంగా పట్టి వంశించి ఈ విజయనగర కోట శక్తికి బలిపెట్టకపోతే మక్షత్రానికేటచి ఈ సింహకిశోరంతో చెవుల పిల్లి చెలగాటమాడుతుందా? సంగ్రామానికి సింహంతో నిర్ణయించండి.
ద్రాహ విజయ రామరాజులం గారు బొబ్బిలి కోటను ముట్టడించారు. ఈ వార్త వెంటనే పాపారాయణం గారికి తెలియచేయమన్నారు. పాపారాయణం గారు ఎక్కడ? బొబ్బిలి పులివా? ఏయ్, ఈ సింహకి సోరం దెబ్బ కాసుకో. ఇప్పుడే అందిన వార్త, రాజావు నుండి పాపారాయణం గారొచ్చి రణరంగంలో దూకారు. పాపారాయణం గారు ధాటికి మన రాజావారు తోగలేక దూరిపోతున్నట్లు తెలిసింది. విజయనగర పేరు గొప్ప, ఊరు దిబ్బ. ఎగ్గు సిగ్గు లేకుండా ఎగిరిగిరి పడ్డాడు. చిక్కినప్పుడు చిత్తవధ చేయాలి, కానీ వదిలిపెట్టకూడదు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? చిత్తవధ చెయ్యాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ముక్కలు ముక్కలుగా నరికేయాలి. ఆ తర్వాత ఇంకా ఏం చేయాలి? ఏమిటా మాటలు? మర్యాదలు పాటించండి. మహారాజుని మరోకండి. విజయనగరం కోటపై మన విజయధ్వజం ఎగరాలి. రాజు చిక్కాడు, ఇక రాజ్యం మనదే. కాదు, అది సరికాదు. కలహం కోరి కయ్యానికి కాలు దువ్వడం కాపురుష లక్షణం, సంధి కోరి స్నేహానికి చెయ్యి చాచడం సత్పురుష లక్షణం. ధర్మారాయణం గారు కోటపై పడి కొట్టగలిగినాడే మన బావుట కోటపై ఎగరాలి. రాజ్యం వీరభోజ్యం వెంకన్న గారు, చేజిక్కిన విజయరామరాజు గారిని ఏం చేద్దాం? పట్టిన పాపారాయుడే పరిష్కర్త. ముందు వారిని లోపలికి తీసుకువెళ్ళండి. జయము జయము మహాప్రభో. విజయనగర మహారాణి వారు మన పరగణాలోకి రాగానే బంధించి తీసుకువచ్చాం. గడప తుక్కి వచ్చిన ఆడపడుచుని బంధించారా? విజయం మదంతో మతి చెలించి వెలమ వీరుల విలువ నేలపాలు చేశారు. శత్రురాజుల భార్యలు మనకు ఆడపడుచులతో సమానం. కన్నీళ్లతో వచ్చిన వారిని మందించి మర్యాద చేయడం కనీస మానవ ధర్మం. మహారాణి వారిని సగౌరవంగా అంతఃపురంలోనికి తీసుకువెళ్ళండి.
చంద్రమదేవి గారు, మా దళాధిపతుల తొందరపాటుకు బొబ్బిలి రాజావారి పక్షాన మన్నించమని వేడుకుంటున్నాను. కాదనే గారు, తొందరపడింది మీ వాళ్ళు కాదు, మావారే. అయినా ఆడవారిని అవమానించడం బొబ్బిలి చరిత్రకే కళంకం. మీ వారిని మీతో పాటే సగౌరవంగా పంపించే ఏర్పాటు చేశాం. ఇరుగు పొరుగు వాళ్ళం, చేయి చేయి కలిపి స్నేహం చేయవలసిన వాళ్ళం. కత్తికి కత్తి దూసి కళ్యాణికి కాలు దువ్వడం శ్రేయస్కరం కాదు అని మీ వారికి మా మాటగా చెప్పండి. వెళ్ళి రండమ్మా. అంతరంగికుల్ని అంతఃపురాన్ని కాదని అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఇక్కడున్నారేం ప్రభు? ఆవేదన మనస్సును కృంగదీస్తున్నది, అవమానం తనువును దహిస్తున్నది. ఆ వేదనలు వేసటలు సమయాసమయాలు యుక్తాయుక్తాలు తెలియడం లేదు. మీరింతగా దేనికి వ్యధ చెందుతున్నారో అర్థం కావడం లేదు. జరిగిందేదో జరిగింది, దానికి ఎందుకింత ఆవేదన? అభిజాత్య భంగమైన తర్వాత జీవచ్ఛవంలో బ్రతకడం అమానుషం ప్రభు. బొబ్బిలి వారిలో ఇంకా మానవత్వం మంచితనం మిగిలే ఉన్నాయి. అందుకే మానవీయతతో మన్నించి మర్యాద చేసి సాదర సత్కారాలతో సాగనంపారు. సత్కారమాది చిత్కారం, భర్తను బంధించి భార్యను సత్కరించడం, శరీరంలో సగభాగాన్ని పరాభవాగ్నిజ్వలతో దహింపజేస్తూ మరో సగ భాగాన్ని హరిచందన చర్చలతో శీతలోపచారాలు చేయడం కాదా? ఆవేశంలో విరుద్ధంగా ఆలోచిస్తున్నారు ప్రభు. పరుల దుర్బోధతో ప్రతిదీ శల్య పరీక్షగా చూసి మైత్రితో మనవలసిన వారితో వైరాన్ని పెంచుకుంటున్నారు. అయినా వాళ్ళు ఇప్పటికీ ఎప్పటికీ మన స్నేహాన్నే కోరుతున్నారు. స్నేహాన్ని కోరుతున్నారా వాళ్ళు? స్నేహాన్ని కాంక్షించే వాళ్ళైతే మా తండ్రి గారితో వైరం సాగిస్తారా? స్నేహాభిలాషులైతే కప్పం కట్టమంటే కరకుగా సమాధానమిస్తారా? నా స్నేహాన్నే కాంక్షించే వాళ్ళైతే కోడి పందాల్లోనూ మల్ల యుద్ధాల్లోనూ కపటంగా ప్రవర్తిస్తారా? స్నేహార్థులే అయితే నత్తకీమణులను పంపించి నిండు సభలను అవమానిస్తారా? మాటలలో తేనే మనసుల్లో విశ్వం నింపుకుని ప్రవర్తించే వాళ్ళు స్నేహార్హులు కాదు, ఆ గర్భ శత్రువులు. అవి మీ ఊహలు అపోహలు. మనం ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితోనే కనిపిస్తుంది. తండెక్కి వెళ్ళినా మిమ్మల్ని మర్యాద చేశారు. వారు విజయం సాధించినా మన సింహాసనాన్ని ఆక్రమించుకోలేదు. అది వారి మంచితనానికి తార్కాణం కాదంటారా? అదే మాకు జరిగిన అవమానం. శత్రువుల సమూలంగా హతమార్చి సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం క్షత్రధర్మం. ప్రబల విరోధిని బంధించి సజీవంగా ఉంచి హింసించడం పరమఖ్యాతక లక్షణం. రణరంగంలో ఒక్కసారిగా హతమారిస్తే వీర స్వర్గానికి చేరతామని, స్వర్గ భోగాలు అనుభవిస్తామని తమ ముందే ఉంచి చిత్రహింసల పాలు చేశారు. సత్కరించి పంపుతూ మీకుగా వారు మాకు చేసిన మర్యాద మీకు మానసిక వ్యథ కలిగించలేదా? జరిగిన దానికి మీరు అణుమాత్రం కూడా చింతించడం లేదు. కానీ కానీ మా మానసిక క్షోభ గ్రహించిన పూర్వీకులు ఎలా ఘోషిస్తున్నారో చూడండి. అరుగో మా తండ్రి ఆనంద గజపతులు గారు, పగ 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 సాధించు అంటూ పదే పదే ప్రబోధిస్తున్నారు. అల్లడుగో మన వంశీయుడు భగీరథుడు, పట్టిన పట్టు విడవడం మన వంశానికి అప్రతిష్టయని ఉరిమి ఉరిమి చూస్తున్నాడు.
ఇందరు మహామహులు మనోవ్యథతో కుమిలిపోతుంటే అర్ధాంగి అయిన మీకు ఇసుమంతయో బాధ లేదని మా బాధ. ఆవేశపడకండి, ఆలోచించి నా అభ్యర్థన మన్నించి శాంతించండి. శాంతి శాంతి శాంతి, ఎక్కడుంది శాంతి? ఆ బొబ్బిలి కోటను దిబ్బు చేసిన నాడే మాకు శాంతి. ఓ వెలమ వీరులను బంధించి వారి ముందు వారి ఆడువారిని చీరసారిలతో సత్కరించిన నాడే మాకు శాంతి. ఓ తండ్ర పాపారాయుడి తల కొట్టి మా పదతలంతో వాడి తల తొక్కినప్పుడే మాకు ప్రశాంతి. బొబ్బిలి గడ్డపై విజయస్తంభం నాటి దానిపై మా విజయ ధ్వజం ఎగురు వేసిన రోజే మాకు విశ్రాంతి. ఈ అఖండ కళింగ సామ్రాజ్యంలో అప్రతిహతంగా మా విజయయాత్ర సాగేంత వరకు ఈ విజయ రామునికి శాంతి లేదు, శాంతి రాదు, శాంతి లభించదు. యశోవామృచ్చర్వ. జయము జయము, రాజా మహారాణి వారికి జయము. రాణి మహారాణి అంటే నా కోపం. మరేమనాలమ్మా, నువ్వు మహారాణివి కాదా? ముందు తాండ్ర పాపారాయల వారి చెల్లెల్ని, ఆ తర్వాత ఈ జ్యోతిర్మయకి శిష్యురాల్ని. తమ్ముడు వెంగళరాయణం గారు అశ్వ క్రీడలో, ఖడ్గ విన్యాసంలో, మల్ల యుద్ధంలో సాటి లేని మేటిగా నిలిచారు. మీ శిక్షణలో రాయి రత్నమవుతుంది, మట్టి మాణిక్యమవుతుంది అన్నగారు. విజయుడవై వీరబొబ్బిలి పేరు నిలబెట్టాలి. ధన్యుని వదిన గారు, నా తల్లి కరువైన కన్న తల్లి కన్నా నిన్నైన తల్లి మీరు. మీ ఆశీర్వాద బలంతో మీ ఆకాంక్ష నెరవేరుస్తాను. అది నెరవేర్చడమే కాదయ్యా, మీ వదిన గారి చెల్లెలు చెన్నమదేవిని పెళ్ళాడి మా అందరిభీష్టాన్ని నెరవేర్చాలి. ఆంబాబు, అది మన అభిష్టమే కాదు, చిన్నప్పటి నుండి వారభిష్టం కూడా అదే. హైదర్జంగ్ గోల్కొండ నుండి కుందపల్లి, ఏలూర్, ముగుల్తూర్, కోవూర్ మహల్, ఆల్ దీస్ స్టేట్ వసం చేసుకున్నాం. నౌ గోదావరి చేరినాం. జీ సాబ్, నెక్స్ట్ పెఠాపురం, పెద్దాపురం, విజయనగరం, బొబ్లి. వీటికి నో ప్రాబ్లం కదా? జీ హుజూర్, నో ప్రాబ్లం. తొందరపడకండి హైదర్ జంగు గారు, ముందు వెనుక ఆలోచించకుండా వారు అడిగే ప్రతిదానికి జీ జీ అంటూ వంట పాడకండి. పెద్దాపురం అన్నారు ఓకే, పిఠాపురం అన్నారు ఓకే, కానీ అది బొబ్బిలి అయ్యా, బొబ్బిలి. వాట్? బొబ్బిలి బొబ్బిలి అంతా కష్టం? మామూలు కష్టం కాదు దొరవారు, నోటితో చెప్పలేనంత కష్టం. బొబ్బిలి వారంటే పులులు, సింహాలు, సర్వ మృగాలు. అరే బాయ్ లక్ష్మన్న, పుల్లి గిల్లి పొడిసి పారేస్తాం, సింహాల్ని సిత్కా బాధేస్తాం, సర్బాల్ని సీరి పారేస్తాం. నీ కత్తులు తుపాకులు వాటినేమి చెయ్యలేవు. క్యారీ ఆన్ క్యారీ ఆన్. దొరవారు, బొబ్బిలికి 22 పరగణాలే ఉన్నాయి. దానికి కేవలం విజయనగరం ఉంది, అది 72 పరగణాల సామ్రాజ్యం. ఆ బొబ్బిలికి విజయనగరానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు అంటుంది. గ్రీన్ గ్రాస్ పుట్ ఫైర్, ఫ్లేమ్స్ ఫ్లేమ్స్. యు మీన్ ఎనిమిటీ, విరోధం. కారణం? దానికి గట్టి కారణమే ఉంది సర్కార్. విజయరామరాజు తండ్రి ఆనంద్ గజపతికి మా పురాణ నవాబ్ నిజాం ముల్ముల్క్ బొబ్బిల్కి దఖల్ చేసినారు. దానికి బొబ్బిల్ వారు ఒప్పుకోలేదు, స్వతంత్రులమన్నారు, ఎదురు తిరిగినారు. అనుకోవటం కాదు సర్కార్, వాళ్ళు నిజంగానే స్వతంత్రులు. ఢిల్లీ పాషా వారు 7 సంవత్సరాల క్రితమే వాళ్ళకి ఫర్మానా ఇచ్చినారు. కామోష్, బొబ్బిల్ వారికి ఢిల్లీ పాషా వారు ఇచ్చింది పురాణ ఫర్మానా, మంది నయా ఫర్మానా. ఇప్పుడు చెప్పండి సర్కార్, ఏం చేయాలా? చేసేదేముంది హైదర్ జంగు గారు, అందరికి పంపించినట్లే వాళ్ళకి వీళ్ళకి తాకిదులు పంపిస్తే సరి. నో 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 నో, డోంట్ రైట్ టు బొబ్బిలి, బొబ్బిలికే పంపవద్దు. నిజాం వారి ఓల్డ్ ఫర్మానా ప్రకారం 94 పర్గినాస్ విజయనగరాన్ని వే కదా. జీ హుజూర్, కాబట్టి విజయనగరం వారికే తాకి పంపండి.
దెన్ విజయరామ్ రాజే బబ్లీకే తాకీద్ పంపుతాడు. లెట్ us వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూద్దా. కప్పం చెల్లించమంటూ తాకీదు పంపడానికి ఆ బుస్సీకి ఎన్ని గుండెలు, ప్రకటించిన మా స్వాతంత్రాన్ని హస్తగతం చేయడానికి ఆ గోల్కొండ నవాబుకి ఎంత ధైర్యం. ఈ దురాగతాన్ని సహించడం ధీరుల లక్షణం కాదు. చిత్తం తమ అభిజాత్యం అట్టిదే, కాని మంచితో సాధించలేనిది, మైత్రితో పొందలేనిది ఏది ఉండదు. ఆ ప్రభువుల వారు చిత్తగిస్తే ఒక చిన్న మనవి. ఏమది? అసంభవాన్ని సంభవం చేసుకోవడంలోనే ఉంది కార్యసాధకుల లక్షణం. నియమా? అసంభవాన్ని సంభవం చేసుకోవడంలోనే ఉంది కార్యసాధకుల లక్షణం. అందుకే దురాలోచననైనా దూరాలోచనతో చేయాలన్నారు పెద్దలు. చిత్తం, పరాశుధరులు తమ ప్రభుత్వాన్ని ఇక్కడ స్థాపించాలని కదా వచ్చారు. సమయాన్ని సందర్భాన్ని బట్టి వారు సంధి చేసుకుంటారు, సమరము చేస్తారు. ఆవేశంతో తమరు ఆగ్రహించకుండా ఉంటే తమకు అర్థమవుతుంది. ఏమిటది? ఎన్నో ఏండ్లుగా తమకు కప్పం కట్టకుండా, తమ ఆధిపత్యాన్ని మన్నించకుండా, తమకు మనోవ్యథను కలిగిస్తున్న ప్రక్కలో బల్లెల్లాంటి పాత శత్రువు బొబ్బిలి వారిని పాతర పెట్టిన నాడే తమకు శాంతి, ప్రశాంతి. కాగల కార్యం గంధర్వులు తీర్చాలంటే పరాసు వారితో నెయ్యం, బొబ్బిలి వారితో కయ్యం మన కర్తవ్యం. అప్పుడే తమరు సమస్త కళింగాధీశులు కావడం సత్యం. ఆలోచన లెస్సగా ఉంది. అయినా మాంతటి మహారాజులు మాకై మేము. కంటిని కాపాడుకోమని రెప్పకి చెప్పాలా, ఇంటిని కాపాడుకోమని ఇల్లాలికి చెప్పాలా? ప్రభువుల ప్రతిష్టా పరిరక్షణ మంత్రుల కర్తవ్యం. ఆ పని నేను నిర్వహిస్తాను. పరాశు ప్రభువుల నుండి తమకు ఆహ్వానం రప్పిస్తాను. చిత్తం, దుబాసీ లక్ష్మణ గారు సర్వసమర్థులు. ఏం చేస్తారో ఎలా చేస్తారో బాధ్యతంతా తమ చేతుల్లో ఉంచాను. ఎలాగైనా సరే మా మహారాజా వారికి బుస్సీ దొరవారి నుండి ఆహ్వానం రావాలి, అంతే. అది కష్టసాధ్యమైన పనే. అయినా మీరంత దూరం నుంచి కట్నంతో వచ్చారు గనక కాదనలేకపోతున్నాను. కాకపోతే నేను చెప్పేవాడినే కాని చేసేవాణ్ణి కాను. చేయగల సమర్థుడు వేరే ఉన్నాడు. చిత్తం చిత్తం వారిని సంతోషపరుద్దాం. హైదర్ జింగారేగా బుర్రా బుచ్చనగారు బుర్ర బుర్రే. ఏంటి, మాకీ లంచం ఇస్తార్? ఎంత మాట, లంచం కాదు హైదర్ జింగ్ సాహెబ్ గారు, లాంఛనం. లంచనం ఏ క్యా హై? నజరానా. చిత్తం చిత్తం నజరానా. ఓ నజరానా. చిత్తం ఠీక్ హై ఠీక్ హై. మీకీ పని మేము చేసి పెడతాం. చెప్పండి ఏం చేయాలా? సర్కార్ సర్కార్ వాట్ హ్యాపన్? ఏమైంది? పెద్దాపురం, సామర్లకోట, శ్రీకాకుళం, కసింకోట, కడియం రాజావారు అడగడానికి వచ్చినారు. ఓకే ఓకే, బట్ వాట్ హ్యాపన్ టు విజయనగరం? మనం చాలా పొరపాటు చేసాం దొరవారు. మిస్టేక్. మిస్టేక్? వాట్ మిస్టేక్? సర్కార్, విజయరామ్ రాజు బడాబడా రాజావారు, 94 పరగణాలకి మహారాజ్. ఆయన తలుచుకుంటే ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. మనం కప్పం కట్టామని తాకి పంపినాం, దానికి వారు అవమానంగా తలిచినట్లు మనకి తెలిసింది. ఇన్సల్ట్. ఇన్సల్ట్? వాట్ షుడ్ వి డూ నౌ? ఏం చేయాలి? ఇప్పుడు ఏమీ చేయాలా మాకు తెలవడం లేదు సర్కార్. పోనీ వారిని ఒకసారి ఇక్కడికే పిలిపిస్తే. పిలిపిస్తావు? వారు ఇక్కడికి వస్తే వారికి అవమానం. పోనీ మనమే అక్కడికి వెళ్తే మనకి అవమానం. కరెక్ట్. అది ఇన్సల్టే, ఇది ఇన్సల్టే. బట్ వారు ఇక్కడికి రావాలి. రావాలి అంటే మనం సన్మానం చేయాలి. ఫెలిసిటేషన్స్, ఇన్వైట్ చేద్దాం. ఆహా ఆహా, బుర్రంటే దొరవారిదే. సెండ్ హిమ్ అన్ ఇన్విటేషన్ పర్సనలీ ఫ్రమ్ మీ. చిత్తం, జంగ్ గారు వారే పంపించినట్లుగా ఆహ్వానాన్ని మీరే పంపించండి. Thank you.
Welcome, welcome, Mr. Vijay Ramaraj. I am honored. Swagatam. Suswagatam. Puri Vijay Ramaraja. ఎంతటి నీచానికి పాల్పట్టావురా! ఆనాడు తులారణంలో నిరాయుధుడై నిలిచిన నీ తల తీయక క్షమించి సమాదరించడం నీవు చేసిన పాపం. గౌరవించి బహుకరించి పంపించడం మా నేరం. శతాపరాధివైన సాటివాడివని తలచి నీవు చేసిన తుండగాలను సహించడం మేము చేసిన దోషం. ఛీ! పరుల కలిమికి బలిమికి పరితపించే నిర్భాగ్యుడ, పరాశుల సహాయంతో నీ పదవిని ప్రభుత్వాన్ని నిలుపుకోవాలని తలచే తుచ్చుడ, మాపై పగ సాధించడానికై అసమర్థతను నిరూపించుకుంటూ చేతులా నీ చరిత్రపై నీవే మసి పూసుకుంటున్న నికృష్టుడ, పాత పగలయనున్న నీ తాత ముత్తాతలు పరదేశీయుల పరమతస్థుల ప్రాపకం కోసం పరితపించలేదు. ఆ స్వార్థపరుడి దురాశ దుస్సంకల్పాలతో దేశ స్వాతంత్ర్యం పరసీమల పాలు కాక తప్పదు. ఇది దుస్సహం, దుర్భరం. ఆజ్ఞాపించండి. ఆ దుర్మార్గుని తలగొట్టి ఈ బొబ్బిలి కోటపై కీర్తి బొమ్మగా తగిలిస్తామరయ్య. నీ పౌరుషం పరాక్రమం అంతటిదే. బొబ్బిలి పులివైన నీ పంజా దెబ్బకు వెరచి ఆ విజయరామరాజు పరాశుధరుల పాదాక్రాంతుడయ్యాడు. స్వార్థంతో ఉచ్చనీచాలు మరచి తెలుగు జాతికే కళంకం తెస్తున్నాడు. ఆలోచించి ఆచి తూచి అడుగు ముందుకు వేయవలసిన సమయమిది. శాంతి సమరమే మన చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖింపచేస్తుంది. ఈ శాంతి వచనాలతో ధర్మ ప్రవచనాలతో ఉబ్బిలి వీరిల్ని నివీరిల్ని చేసి రెప్పల చప్పుళ్లకే బెదిరిపోయే పిరికి వాళ్ళు ఈ బొబ్బిలి వాళ్ళని చరిత్రకు తెలియ చెప్పాలనా? శాంతట ఇన్విటేషన్ మన్నించి మన్న సుల్తాన్ వారు ఇక్కడకు వచ్చినారు. సంతోషం. ప్రత్యేకించి మా ఒక్కరికి ఈ ఆహ్వానం పంపినందుకు మాకు సంతోషంగానే ఉంది. థ్యాంక్ యూ. మా అతిథి మర్యాద. యస్, స్వీకరించండి. అతిథి మర్యాద తెలిసిన మీ సదాచారం సర్వదా ప్రశంసనీయం. టు యువర్ హెల్త్. దొరవారికి ఒక చిన్న విజ్ఞాపన. స్మాల్ మెమరాండం. కప్పం కట్టమని తమరు తాకీదు పంపించడం మా మహారాజా వారు అవమానంగా భావిస్తున్నారు. కప్పం ఇన్సల్ట్ ఫీలింగ్స్. ఇన్సల్ట్? నలుగురితో పాటే మీకు కూడా తాకీదు పంపినాం. మేము మేము నలుగురితో సమానమా? దుర్నిరీక్ష ప్రభా విభ్రాజితులమై అఖండ కళింగ సామ్రాజ్య భార దౌరంధరేయులమైన మేము నలుగురితో సమానమా? లలిత కళామ తల్లిని పోషింప నిలువెల్ల రంగరించి విజ్ఞాన వీచకులు దశ దిశల విరజిమ్మిన మేము నలుగురితో సమానమా? నిజ భుజ విదారిత శత్రు దుర్బర దోహలులమై నిజం ప్రభుదత్త మన్య సుల్తాన్ మహారాజ బృదంకితులమైన మేము నలుగురితో సమానమా? ఢిల్లీ సార్వభౌములకు ఔరంగజేబుతో జంట మునులు గల పదను కత్తిని రాజచిహ్నముగా బహుకృతులమై విరాజిల్లుతున్న మేము సమానమా? సారీ రాజావార్, వెరీ వెరీ సారీ. ప్లీజ్ కూల్ డౌన్, కూల్ డౌన్. రాజావార్, మీకీ సంగతి మా సర్కార్ వారికి తెలియదు. హంతే తాకీద్ పంపినారు. ఇప్పుడు తెలిసింది, సన్మానానికి పిలిచినారు. బాస్, మీరు పెద్ద రాజావార్. తెలుసుకున్నాం, తెలుసుకున్నాం. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. బయటియే, బయటియే. సర్కార్ వారు పెద్ద రాజావారు కాదు సర్కార్, బడా పెద్ద మహారాజ్. 94 పరగణాలకి ప్రభు మహారాజ్. ఉన్నవే 72, 94 అంటాడేంటి? 72 కంటే 94 ఎక్కువ అనుకుంటున్నాడేమో. మందులు చూడడానికి నవాబైనా లెక్కల్లో గరీబే. అందుకే నవాబయ్యాడు. పేరుకు 94 గాని మా అధీనంలో ఉన్నవి 72 పరగణాలే దొరవారు. దేర్ కంట్రోల్ 72 ఓన్లీ, బట్ వాట్ అబౌట్ ది అదర్ 22? మిగతా 22 పరగణాల మాట ఏమిటి అని దొరవారు అడుగుతున్నారు. చిత్తం, మిగతా 22 పరగణాల వారు ఎదురు తిరిగి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. రిబెల్, ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ ఎవరు వాళ్ళు? ఇంకెవడు. పక్కలో బల్లెమ్మ పాలెగాడు బొబ్బిలి రంగారావు,
కప్పం కట్టక మా సార్వభౌమత్వాన్ని తిరస్కరిస్తున్నాడు. ఇంతకాలం కప్పం కట్టకపోతే మరి ఎందుకు ఊరుకున్నారు? కిల్లా కొట్టి ముల్లె రాబట్టకపోయినారు. అది చేత కాక కాదు హైదర్, ప్రజా సంక్షేమం దృష్ట్యా మేము ఇంతవరకు శాంతం వహించాం. దాన్ని బలహీనతగా తీసుకుని మా సామ్రాజ్యంలోని ప్రతి పాలెగాడు కప్పం కట్టడం మానేశాడు. అందుకే మేము మీ కప్పం కట్టలేకపోయాం. అంటే ఇన్నేళ్లుగా మీరు ఆ కప్పం చెల్లించకపోవడానికి కారణం ఆ బొబ్బిలి వారేనంటారు? చిత ముమ్మాటికి బొబ్బిలి వారే. బొబ్బిలి బొబ్బిలి సర్కార్ హుకుం సారీ చెయ్యండి, మేము ఇప్పుడే వెళ్లి కోటను కొట్టి బొబ్బిలి వాళ్ళని పట్టి తెస్తాం. అదంత సులభం కాదు హైదర్ గారు. బొబ్బిలి కోట మట్టితో కట్టినది పుట్ట కోట. మీ హంగులకు మర ఫిరంగులకు అది లొంగేది కాదు వంగేది కాదు. అంత గొప్పవాళ్ళ? అవును దొరవారు. అరి వీర భయద గండర గండ రావు రంగారాయ నిల్గారి కత్తి పోటు వ్రేటారు తునియలౌరీతి నాటో పిల్సు వేంగళ రాయదార్ వీర్య శక్తి మంత్రాంగమేగాక మనాభిమాని నర్సారాయ నిల్గారి బారుటీటే అగర గుండెల బదాబదలు చేయగజాలు ధర్మారాయణి మహోదండ శక్తి అందరకు మించి అందరకు మించి ప్రళయ కాలావసాన సప్త సాగర గర్భ సంజనిత చండబాడ భాగ్ని దిగమింగు బల్లిదుండు ఉక్కు పిండంబు పాపరాయుండు గలడు అని వారనుకుంటున్నారు. కాని విజయనగరానికి ఆసటగా బాసటగా మీరు నిలిస్తే ఒక్కరోజు వ్యవధిలో బొబ్బిలిని కొట్టి కోటను పట్టి స్వాధీనం చేసుకుంటాను. ఓకే ఓకే, అప్పుడు కప్పం మీరు కడతారా? తప్పకుండా. వెల్ గుడ్ గుడ్, మిస్టర్ రామరాజ్ బొబ్బిలి పట్టం కడతాం, దఖల్ పురుస్తాం, రైట్? మీకు మేము చేస్తున్న ఇది బొబ్బిలి పట్టాభిషేకం. పరాస ప్రభుత్వం తరఫున మూసాబుస్సీ దొరవారు తమకు బొబ్బిలి రాజ్యాన్ని సర్వాధికారాలతో సమర్పిస్తున్న ఫర్మాన. బొబ్బిలి సమేత కళింగ సామ్రాజ్య సార్వభౌములు మన్య సుల్తాన్ మహారాజు బిరుదాంకితులు శ్రీ 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 పూసపాటి విజయరామరాజు గజపతిని గారికి, విజయరామరాజు మహారాజుకి, గజపతిని గారికి. Oh,
చాలా సంతోషకరమైన వార్త కదూ? కాదు, చాలా అవమానకరమైన వార్త. అవమానమా? కాదా, రాజనీతికి చిచ్చు రగిల్చి జరిపించుకున్న పట్టాభిషేకం ఒక పట్టాభిషేకమా? అర్హత అధికారం లేని వాళ్లు కట్టిన పట్టం కూడా ఒక పట్టమా? రాజనీతి వేరు, రాజకీయం వేరు. రాజకీయాల్లో న్యాయాన్యాయాలు లేవు. రాజనీతి పురాణాల్లో పదిలంగా ఉంటుంది. రాజకీయం రాజుల జీవనాడుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఇదే రాజకీయం? అవును, ఇదే రాజకీయం. చిరునవ్వులు చిందిస్తూ చిచ్చు పెట్టడమే రాజకీయం. ఆత్మీయతను నటిస్తూ విన్ను పోటు పడవడమే రాజకీయం. అనురాగాన్ని ప్రదర్శిస్తూ అవసరం తీర్చుకోవడమే రాజకీయం. పదవి భద్రతకు ధర్మాధర్మాలు చూడకుండడమే రాజకీయం. ఈ రాజకీయాన్ని పాటించని వాడు ఏనాడు రాజ్యాధికారానికి రాలేడు. ఒకవేళ వచ్చినా ఎంతో కాలం నిలవలేడు. రాజకీయం మీరన్నంత కుటిలమే అయితే అది కూలిపోక తప్పదు. రాజ్యం వీరభోజ్యం మహారాణి. రాజ్య విస్తీర్ణం కోసం ఏవైనా చెయ్యవచ్చు. ఇన్నేళ్లైనా మీ పగ చల్లారలేదా? పగ పగ పగ. ఈ విజయనగర సంస్థాపకులు మాధవవర్మ మహారాజులు గారికి, ఆ బొబ్బిలి రాజ్య నిర్మాత లింగప్పదరకు,
బీజప్రాయంగా అంకురించిన పగ అగ్నిక మా తండ్రి ఆనంద గజపతుల బొబ్బిలి రాయుడప్పల కాలంలో రేగిన పగ దోమగ్నిక మా కాలంలో ప్రజ్వరిల్లిన పగ బరబగ్నిగా దినదిన ప్రవర్ధమానమవుతోంది. పగ పొగలేచే వరకు చల్లారదు, పగ ఉంటే పాముల ఇంట్లో కాపురం ఉన్నట్లే. కళింగ నాగు పగవాడి ప్రాణాలు తీస్తుంది, లేదా తన తల పగలగొట్టుకుని చస్తుంది. పగకు పగ ఢీకొన్నప్పుడు మక్కునక తప్పదు, పగకు శాంతి పగే. ఆ బొబ్బిలి కోట బూడిద బుంగయ్యే వరకు మాకు పగ తీరదు. ఆ తండ్ర పాపారాయుడు ప్రాణాలతో ఉన్నంత కాలం మాకు ఈ పగ తీరదు, తీరదు, తీరదు. అతి ప్రగల్భ వీరభద్ర సింహనాద గర్జిత శ్రుతి ప్రభీత దక్షయాగ భోగినాక సద్మనా గతి ప్రదాయ గర్జితాఖిల ప్రపంచ సాక్షిణే సదా నమ శివాయ తాండ్రవంశ సౌఖ్యదాయినే తాండ్రవంశ సౌఖ్యదాయినే. దొరా దొరా, చిన్నమ్మగారు అలిగారు దొరా. ఏమిటమ్మా అరిగావట, అలంకరించుకోనన్నావట? నువ్వు మౌనం వహిస్తే మా మనసులు మూగపోతాయమ్మా. చిన్నమ్మా, ఏం జరిగిందమ్మా? అలంకరణ చేసుకోనన్నావట, చెప్పమ్మా. నువ్వు అలగకూడదమ్మా, ఆజ్ఞాపించాలి మహారాణిని. రాణి మహారాణి అని పెద్ద చేసి నన్ను మరీ దూరం చేయకండి చిన్నమ్మా. అవును, నా అలంకరణ చేసేది వీళ్ళ? వద్దు, మరెవరు కావాలో చెప్పు. కాశ్మీర్ నుండి కేశాలంకరణ చేసేవాళ్ళని రప్పించనా, కన్యాకుమారి నుండి చీర సింగారించేవాళ్ళని పిలిపించనా, మధురా నగరం నుండి ప్రత్యేక అలంకరణ చేసేవాళ్ళని రప్పించనా? వాళ్ళెవరు వద్దు. మరెవరు కావాలి తల్లి? అమ్మ. ఇటువంటి సమయంలో పెళ్లి కూతుర్ని దగ్గరుండి సింగారించేది అమ్మేనట్టుగా నాకు అమ్మ కావాలి. అమ్మా, ఆ భగవంతుడు మనకు తల్లిని తండ్రిని లేకుండా చేశాడు. లేని అమ్మను ఎక్కడి నుంచి తీసుకురానమ్మా? లేని అమ్మని తీసుకురమ్మనడం లేదు, కళ్ళెదురుగా ఉన్న అమ్మనే అలంకరించమంటున్నాను. జ్యోతిర్మయ నీకు అమ్మా? అవును, ఆమె నాకు తల్లి, ఆమె నాకు అలంకరణ చేయాలి. అలాగేనమ్మా, అంతకన్నా నా జన్మకు సార్థకత ఉంది. నా కోహ తెలిసిన రోజు నుంచి నాలనాలన చూసింది మీరు, పాలన పోషణ చేసింది మీరు. మీరిద్దరూ జన్మజన్మలకు నాకు తల్లిదండ్రులు కావాలి. ఆది దంపతులే మమ్మల్ని దంపతులు చేయాలి. తెల్లనా తల్లి దీవెనా.
పెన్న కన్న మెత్తన తండ్రి పాలన ఆ జీవన పాలన లేని నాడు వెతుకే ఆవేదన మామ కడుపున వెన్నెలమ్మ పుట్టిన చందమామ కడుపున వెన్నెలమ్మ పుట్టిన ఆకాశం ఊయలై బ్రతుకంతా ఊపద కన్న తెల్లన తల్లి దీవెన వెన్న కన్న మెత్తన తండ్రి పాదన అక్షింతలు గాజల్ల దేవి నుండి అరుదంతురమ్మ నిముగన్న దేవతలు ఆనంద శూల అక్షింతలు గాజల్ల దేవి నుండి అరుదంతురమ్మ
జయము జయము దొరవారికి. విజయనగరం వారట తమరిని వెతుక్కుంటూ వచ్చారు. వెతుక్కుంటూ రావడానికి వరవిన్న దాక్కున్నారా? స్వస్తి స్వస్తి. మా మహారాజులు విజయరామరాజులం గారు తమరికి అందజేయమని ఆదేశించిన పత్రం. శ్రీ 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 సమస్త కళింగ సామ్రాజ్యాధినేతలు మహారాజా మన్య సుల్తాన్ శ్రీ 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 పూసపాటి విజయరామరాజ గజపతులం గారు తమ సామంతుడు బొబ్బిలి రాజా రావు రంగారాయనికి వ్రాయించి ఇచ్చిన అధికార పత్రిక. ఈ 1757 జనవరి 1వ తేదీన నిజాం ప్రభు నుండి సర్వాధికారాలు సంపాదించిన గవర్నర్ డూప్లే దొరవారి సేనాని మూసా బుస్సి బొబ్బిలి రాజ్యాన్ని సమస్త అధికారాలతో విజయనగరాధీశ్వరులమైన మాకు పట్టం కట్టి ఇచ్చారు. ఈ ఫర్మానా ప్రకారం బొబ్బిలిపై సర్వం సహా సార్వభౌమాధికారం మాదే. ఇక మీరు మా సామంతులు కనుక మీరు గత 7 సంవత్సరాలుగా మాకు చెల్లించవలసిన కప్పం నేటి నుండి 15 రోజులలోగా అనగా జనవరి 20వ తేదీలోగా పూర్తిగా బాకీ చెల్లించాలి. లేని ఎడల తక్షణం మేము యుద్ధం ప్రకటించి బొబ్బిలిని ముట్టడించి జయించి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నాం. చూసారా ఎంత పొగరో వినాశకాలే విపరీత బుద్ధి. పొగరు గిగరు అని మాటలు మిగలగడ్డి. మా మహారాజా వారిని ధిక్కరిస్తే విజయరామరాజులం గారంటే ఏమనుకున్నారు? వారే తలుచుకుంటే మీరు మంటలో కలిసిపోతారు, మాడిపోతారు, మసి అయిపోతారు. ఎర్రగుందే నాలుకాళ్ళు నరికి ధర్మదేవత నడుము విరగొడతారా? దీన్ని అడ్డేవారే లేరా, ఆపేవారే లేరా? నోరు మెతిపారంటే ఏమిటా దూకుడు? వచ్చిందెవరు? మీరు చేస్తున్నది ఏమిటి? వచ్చింది పరమ సుంటలు. హద్దు పద్దు లేక మితిమీరితే తలలో తీయాల్సిందే. ఇది ఏమైనా మీరు దూకుడుగా ప్రవర్తించి సభా గౌరవాన్ని ఉల్లంఘించారు. కొంచెం రక్తం అది పోయింది. నేను చెప్తాను. కాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవని, విజయనగరం వారి వీరాలాపాలకు బెలమ వీరులు బెదరవని, గతంలో పరాజితులై ప్రాణాలు అరచేత పెట్టుకుని పలాయనం చిత్తగించిన మాట గుర్తు తెచ్చుకోమని, మళ్లీ మా కోటపై దండెత్తితే ఈసారి దయాదాక్షిణ్యాలతో విడిచిపెట్టమని, తలకొట్టి బొబ్బిలి కోట గుమ్మానికి వేలాడదీస్తామని మా మాటగా చెప్పండి. వెళ్ళండి. దారి దారి మర్చిపోయాం. ఎటు? బ్రతికి బయటపడ్డాం. పాపారాయ, ఏమిటినైనా సమాధానం? శశిలేని ప్రశ్నకు పసగల సమాధానం. ఆగ్రహించకండి, పూర్వాపరాలు విచారించి విజయరాముని దూకుడు గమనించండి. ఆ అవకాశం కల్పించింది మనం. ఆ దోషం మనది. అతడి దౌర్జన్యాలను ఔదార్యంతో క్షమించి వదిలేస్తుంటే బలహీనులం అనుకుంటున్నాడు. నాకు ఒక అవకాశం కల్పించండి. ఆ విజయనగరాన్ని ముట్టడించి నేల మట్టగించి విజయరాముణ్ణి బంధించి జీవగ్రాహకంగా తీసుకొచ్చి మీ పాదాల మీద పడేస్తాను. ఆవేశపడుకున్నాయన, ఇన్నాళ్ళు చెవులు కోసిన పిల్లిలా ఉన్న ఆ విజయరామరాజు ఈనాడు పులిలా గర్జించి గండిస్తున్నాడు అంటే అది అతని స్వబలము కాదు, స్వంత గొంతు కాదు, అతని నేపథ్యంలో ఉన్న బుస్సి అండదండలిస్తున్న ఆర్భాటం, అతిశయం. మన కోటను రాసివ్వడానికి వాడెవడు. మనకి మనకి తగులు పెట్టి కళింగ సామ్రాజ్యాన్ని నిరాఘాటంగా పాలించాలని చూస్తున్నాడు. ఇప్పుడే రాజమహేంద్రవరం పెడతాను. ఆ పుస్తిని వారి శరణి గోదావరిలో పాత్ర పెడతాను. ఈ దేశానికి పట్టపోయే పరాయి పీడ, పరాసు పీడ విరగడ చేస్తాను. బుస్సీని అంత తక్కువగా అంచనా వేయొద్దు. ఆ దేశం నుంచి ఈ దేశం వచ్చి ఆదేశాలు జారీ చేయగలిగాడంటే మొదట అతని శక్తిని అంచనా వేయాలి. ఆ పైన విజయరామరాజు మనపై ఏ ఆరోపణలు చేశాడు, ఆ ఆరోపణల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలి. ఎట్టని వాళ్ళు 1000 చెప్తారు. చెప్పుడు మాటలు విని పరాయి ఆస్తిపై పెత్తనం చెలాయిస్తాడా? అది విజ్ఞత
ధర్మమా? ఇదే ప్రశ్న బుస్సీని అడగాలి. సర్వ సమయోచితులు, సమయజ్ఞత పాటించగల మీరే ఇందుకు సమర్థులు. నేనా? అవును, మీరే వెళ్ళాలి. ఈ బొబ్బిలి మట్టి గట్టితనం, ఈ బొబ్బిలి శార్దూలాల శౌర్యం ధైర్యం తెలియజెప్పాలి. మన తీవ్రత మహోగ్రత తెలియజేయడానికి మీరే తగిన వారు. నిజానికి ఆ కార్యసాధనకు నువ్వే సమర్థుడు. కానీ మీ సందేహం అర్థమైంది నరసారాయణ గారు. ఈ పాపారాయుడు కత్తికి రెండు వైపులా పదునుంది. నా ఖడ్గం ధర్మానికి తల వంచుతుంది, అధర్మాన్ని చీల్చి చెండాడుతుంది. కార్యార్థినై వచ్చానన్న సంగతి అక్కడ మర్చిపోను. శాంతిగా సౌమ్యంగా సావధానంగా అన్నీ వివరిస్తాను. కాదని మూర్ఖించి ముండికెత్తితే ముప్పు తప్పదని హెచ్చరిస్తాను. మాట్లాడవే అన్నయ్య, ఎక్కడ ఎక్కడున్నా పిలిపించు. అదేమిటక్క? అన్నయ్య మనతో చెప్పేగా రాజాం వెళ్లారు. వెంటనే వేగులను పంపించు. అన్నయ్య ఎక్కడున్నా రమ్మని చెప్పి కబురు పంపించు. దేనికమ్మా? వెంటనే పిలిపించండి. ఏమిటక్క నువ్వు అనేది? యుద్ధ సన్నద్ధుడై వెళ్లిన అన్నయ్య తిరిగి ఎలా వస్తారు? రావాలి, తప్పదు. ఎందుకు? యుద్ధం ఆగిపోవాలి, వెంటనే మీ శోభనం జరగాలి. ఏమిటక్క? వీల్లేదని వారు చెప్పారు, నేను చేసుకోనున్నాను. ఒక పక్క రాజ్యంలో అల్లకల్లోలు ఏర్పడితే ఆనందోత్సాహాల కాదు. ఆ శుభకార్యం జరగకపోతే అశుభం. జ్యోతి, వెంటనే అన్నయ్యని పిలిపించు. నా మనసేదో కీడును శంకిస్తోంది. మల్లమ్మా, చిన్నప్పటి నుంచి నీ మనసుకు ఏది స్ఫురిస్తే అది నిజమవుతోంది. నీ నోట ఏ మాట వచ్చినా అది జరుగుతుంది. ఈ తరుణంలో నీ నోట అపశకునాలు రానివ్వకమ్మా. కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్న దాన్ని సూచనగానైనా చెప్పాలిగా. అందుకే యుద్ధం ఆగి తీరాలని అంటున్నాను. నీ ఆందోళన ఆరాటం తప్ప ఇంతవరకు వచ్చిన యుద్ధం ఎలా ఆగుతుందమ్మా? సంధి ప్రయత్నం చేస్తే ఎందుకు ఆగదు? సంప్రదింపులకు వెళ్లిన అన్నయ్యనే చంప ప్రయత్నించిన వాళ్ళు సంధికొస్తారా? వస్తారు. నా మనసులో ఏమూలో ఆశ మినుకుమినుకుమంటుంది. రాజులు రాజ్యాల కోసం యుద్ధాలకు తలపడినా రాణులు పసుపు కుంకుమల కోసం తల్లడిల్లుతారు. మనం ఎంత ఆందోళన పడుతున్నామో చంద్రమదేవి కూడా అంత ఆందోళన పడుతూ ఉంటుంది. జ్యోతి, నువ్వు రాయబారానికి వెళ్ళు. నేనా? అవును, యుద్ధాన్ని ఆపమని చంద్రమదేవి వద్దకు నువ్వే వెళ్ళాలి. లాభం లేదు, మనం వెళితే బొబ్బిలి వీర ప్రతిష్టకే అవమానం.
బొబ్బిలి వెలమ వీరులు ఆడవారి పైటల చాటును దాగి తమ పదవిని పరువును ప్రాణాల్ని నిలుపుకున్నారని తరతరాలు అపకీర్తి పాలు కావాలి. అపకీర్తి అపవాదు. చిన్నమ్మా మూర్ఖంగా మాట్లాడుకు. యుద్ధం ఆగితే తప్ప ప్రజా నష్టం ఆగదు. దాని చంద్రమదేవి తప్ప మరెవరూ ఆపలేరు. చంద్రమదేవి సలహాలు పాటించేంత సహృదయుడు ఆ రాజు. అదే నిజమైతే ఆ రోజు బందీగా చిక్కిన అతని భార్యను చీరసారలతో సత్కరించి ఆడపడుచుగా అభిమానించి పంపిన పదే పదే బొబ్బిలిపై దాడి చేస్తాడా? అంత కృతజ్ఞుడే అయితే బొబ్బిలిని దిబ్బ చేస్తానని, ఆ దిబ్బపై పాటి పొగాకు పండిస్తానని, మల్లమ్మ మంచంపై పవనిస్తానని, మల్లమ్మ ముండమోస్తే ముండభరణంగా మూడుళ్ళిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడా? శత్రు సైన్యాలు అడ్డదారిన వస్తున్నాయన్న వార్తను వెంటనే జ్యోతిర్మయ గారికి అందజేయి. చెప్తా. పరాశు సైన్యం, విజయనగర సైనిక దళం మన అడవి మార్గాన అడ్డదారిన వస్తున్నాయట. అడ్డదారినా? ఎంత మోసం! మరి రాజా మీదుగా వస్తున్నట్టు అందిన సమాచారం? బొబ్బిలి పులిని కోటలో లేకుండా చేయడానికి పన్నిన పన్నుగడ. ఈ ఎత్తుగడలు, పన్నాగారు, పాపారాయణం వారి ముందు పారవు. రాజాం వెళ్ళగానే ఇది మోసమని తెలిస్తే తిరిగి వెంటనే పులిలా ఇక్కడికి వస్తాడు. అయినా ఈ వార్త వెంటనే పాపారాయణ వారికి తెలియచేయండి. మిస్టర్ హైదర్ జీ హుజూర్, బొబ్బిలి టు రాజాం, రాజాం టు బొబ్బిలి, ఎవరు పోకూడదు. అనుమానం వస్తే కాల్చి వేయండి. షూటర్ సైట్ శత్రువులు వస్తున్నారని సిద్ధం చేయండి. కోట గోడలను ఫ్రెంగులాతో పేల్చండి. తమ్ములం గారు, సమర రంగంలో సభ్యత విజృంభించండి. ప్రాణాలు వెలగట్టేనా సరే బొబ్బిలి ప్రతిష్ట నిలబడతాను. విజయోస్. Thank you.
ప్రభు ధర్మరాయణింగ్ గారు హతులయ్యారు. మంత్ర బుచ్చన్న గారు కూడా హతులయ్యారమ్మా. భైరవ, పాపారాయణ గారు ఇంకా రాలేదా? లేదు ప్రభు, బహుశా మనం పంపిన వర్తమానం వారికి చేరిందో లేదో. మహాప్రభు, వెంగళరాయణం గారు పరాశు సైన్యాలను చీల్చి చండాడుతూ వీరవిహారం చేస్తున్నారట. పరాశు సైన్యాలు చల్లా చెదరైపోతున్నాయట. అక్క, విన్నావా ఎంతో సంతోషకరమైన వారితో శ్రీవారి విజయాలు వింటుంటే నాకెంతో ఆనందంగా ఉంది. స్వయంగా వెళ్ళి వారి వీర విహారాలు చూడాలనిపిస్తుంది. అనుమతి ఇవ్వక్క. వెళ్ళు, విజయంతో తిరిగిరా.
యుద్ధ రంగానికి మీరు బయలుదేరారంటే చివరి ఘట్టానికి చేరుకుందన్నమాట. వీరపత్నిగా మీ విజయాన్ని ఆకాంక్షిస్తున్నాను, పండు ముత్తైదువుగా పరమపదాన్ని కాంక్షిస్తున్నాను. పంపవు యుద్ధానిక ఎవరు చెప్పారు బాబు? వెంకటలక్ష్మి చెప్పింది. ముందుగా నేను సామాన్లు కొట్టమే చిన్నమ్మ గారింటి పంపుతున్నాను. ఎందుకు? నువ్వు ఇక్కడ యుద్ధం చేయాలి కదా బాబు, అందుకు నీకు అక్కడ తర్ఫీది ఇస్తారు. అమ్మా అమ్మా, నేను విజయరామరాజుని పొడి చేస్తాను. అలాగే బాబు, అలాగే. వెంకటలక్ష్మి, బాబుని జాగ్రత్తగా తీసుకెళ్ళు, ఎవ్వరికీ చిక్కకూడదు, చిక్కిన చెప్పకూడదు. మనల్ని మోసం చేశారు. రాజా మీదకే వస్తున్నట్టు నమ్మించి అడ్డదారిన వెళ్ళి మన బొబ్బిల్ని ముట్టడించారు. బొబ్బిల్ని కాపాడండి, మీరక్కడికి వెళ్ళండి. త్వరా త్వరా త్వరా. ఏమిటి వెంకయ్య గారు, ఏమిటి ఆధర్మం? బొబ్బిలిలోని వెలమ వనితలందరినీ అగ్నికాహుతి చేయాలనుకుంటున్నారా? ఏమిటి ఘోరం? ఘోరం కాదు మహారాణి, అది ధర్మం, అనాదిగా వస్తున్న ఆచారం. ఆచారం ఏమిటండి ఆచారం? భర్తలు యుద్ధంలో వీరస్వర్గాన్ని అలంకరించాక ఇంకా జీవించి వైధవ్యాన్ని అనుభవిస్తారనుకున్నారా వెలమ స్త్రీలు? లేక పగవారికి చిక్కి బానిసలుగా జీవితాన్ని సాగిస్తారనుకున్నారా? మీరు చెబితే తప్ప, చంపితే తప్ప చావని మొంటివాళ్ళనుకున్నారా?
ఎంత అన్యాయం అండి. భర్త పోయాక భార్య ఇంకా మిగిలింటుందనుకోవడం, మిమ్మల్ని మీరే అవమానించుకోవటం అవుతుంది. అక్కడ భర్త శత్రువులు కత్తికి బలేయడని తెలియక దుర్గాంబవై నిల్చి నిర్వర్తించితివి సర్వశాస్త్రములతో నిర్విండులై చూడ. ఆ గర్వగ్రంథుల కాలు చేతులను నుగ్గాడింపు యుద్ధములో ఏదేల్పు విడదీయలేదనుచు ఎంతే ధైర్యము జల్ది తిల్ బావా
విడదీయలేరనుచు ఎంతే ధైర్యము జల్ది తిల్ బావా నీ అనురాగ బంధములతో బంధించిపో న్యాయమా యావల్లోకము వ్యూహలిల్చుచును హాహాకారము చేయగా నీవే నేనుగ రక్త తర్పణము నల్దు గ్రహింపగదే నీ అన్న అసహాయ సూరుడని మహావీరుడని బొబ్బిలి పులి అని బొబ్బిలికి పెట్టని కోట అని ఈ పాపయ నీడపడితే బొబ్బిలి చిక్కు చెదరదని ఎంతో ఘనంగా చెప్పుకున్నావు కదమ్మా. కానీ ఏడు ఈ పాపయ బ్రతుకుండగానే బొబ్బిలి దిబ్బయిందమ్మా, బొబ్బిలి దిబ్బయింది. చెల్లమ్మా, ఆనాడు వెళ్ళొస్తానమ్మా అంటే యుద్ధం తప్పదా అన్నావు. అప్పుడు మా మాటకు అర్థం ఇప్పుడు తెలిసిందమ్మా. భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన నీకు ఈ వినాశనం ముందే తెలుసు కదా తల్లి. తెలిసి తెలిసి ఎంత నలిగిపోయావో చెప్పలేక లోపల ఎంత కుమిలిపోయావో మల్లమ్మా. అందరూ ఇక్కడుంటే నేను అక్కడున్నాను. తీరా ఇక్కడికి వచ్చేసరికి అందరూ ఎక్కడికో. చెల్లమ్మా, ఈ సర్వ వినాశకారకుడైన సర్కార్ సర్కార్ పాపారాయుడు. పాపారాయుడు ఎక్కడ 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 కాదు అక్కడ నేను. హా సర్కార్, రామరాజు గుడారంలోకి వెళ్తున్నాడు. బై గాడ్, వచ్చాడా సర్కార్? ఆ పాపారాయుని కథం చేస్తాం. యు ఫూల్, పాపారాయుడు ఎప్పుడు బొబ్బులి పులి కాదు, దెబ్బ తిన్న పులి, ఓండే టైగర్. మనల్ని చూస్తే పీస్ పీస్ గా చంపుకుని తింటాడు. మనం ఊరుకుంటే విజయరామరాజుని చంపు తింటాడు కదా దొరవారు. వారు వీరిని, వీరు వారిని చంపకు తినాలి. ఈ లోగా మనం బొబ్బిలి గడ్డ వదిలి పారిపోవాలి. లెట్ అస్ ఎస్కేప్. దిస్ ఇస్ నోన్ యాజ్ ఎత్తకు పయ్యతి. బుర్రంటే నార్మై హార్సర్ సిద్ధం చేయి. ఎప్పుడో రెడీ సార్. పద పద నిద్రించి వారి గుండెల్లో కత్తి దించడం తిరిగి పంద లక్షణం. ధర్మాధర్మ విచక్షణ లేక బొబ్బిలిని దొంగ దెబ్బతీసిన నువ్వురా పిరికి పందవి. స్వబలంతో గెలవలేక పరాయి మందలను తోడు తెచ్చుకున్న పిరికి పందవి నువ్వు. అయినా ఈ వెలమ సింహం నీలాంటి నీచుని చంపడానికి ధర్మం తప్పదు, అందుకే నిద్ర లేపాను. గుండెలు కండలు తరిగి తరిగి నీ గుండెలు కండలు తరిగి తరిగి ఋతుదేవత గర్ర
ద్రేపి ఆర్వ గర్వన ద్రేపి ఆర్వ భూత భేతాల గణము సంప్రీతి నంద రే విజయరామ భూత భేతాల గణము సంప్రీతి నంద బిందుగా విము తురణ భూమి విజయరామ చేతనైతే ప్రాణాలు రక్షించుకో మాలి దారి తప్పి అధర్మ యుద్ధం చేసినందుకు తొంగ దారిన వచ్చి పచ్చని బుబ్బిలని శ్మశాన వాటిగ్గా మార్చినందుకు నేను లేకుండా చూసిన వాళ్ళనందరినీ తొంగ దెబ్బతీసినందుకు నీ స్వార్థం కోసం మాతృభూమిని తాకట్టు పెట్టినందుకు పవిత్రమైన తెలుగు జాతిని పరాసు వాళ్లకు బానిసలుగా చేసినందుకు పందల్లారా చావుకు భయపడి పారిపోతారా ఈ పాపారాయుడు రాక విని పారిపోతారా తప్పదురా తప్పదురా ఎప్పటికైనా తప్పదురా ఎప్పటికైనా తప్పదురా ఇక్కడి నుంచే కాదు ఇక్కడి నుంచే కాదు ఈ దేశం నుంచే పారిపోతే ముక్కలు ముక్కలుగా నరికి నీకు రక్త తర్పణ చేశాను మీరు లేని ఈ బొబ్బిలి నాకు శ్మశానంతో సమానం ఈ శ్మశానంలో నేను ఉండలేను ఈ వల్లఘాట్లో నేను ఉండలేను వచ్చేస్తున్నాను మీరందరూ ఎక్కడుంటే నేను అంటే నేను ఒక్కరు వచ్చేస్తున్నాను దగ్గరికి వచ్చేస్తున్నాను దగ్గరికి వచ్చేస్తున్నాను